మీద వచ్చే ఆటలు ఆడడం అంత మంచిది కాదు. వాటి వల్ల ఏం పెరగవు, కళ్ళు పోతాయి, కళ్ళజోడు పెరుగుతుంది. రెండు కళ్ళు నాలుగు కళ్ళు అవుతాయి. నాలుగు కళ్ళు రెండైనా అని పాట ఉంది పూర్వం, ఏదో ప్రేయసీ ప్రియులు గరిస్తే నాలుగు కళ్ళు రెండయ్యాడు. మనకు అలా కాదు, ఈ వీడియో గేమ్స్ సెల్ ఫోన్లు ఆడడం వల్ల రెండు కళ్ళు నాలుగైనాయి, ఉన్న కళ్ళు ఊడిపోయాయి అవుతాయంతే. ఇది అలాగ కూర్చుని ఆడితే ఏమవుతుంది, అదే నువ్వు చదరంగం వాడు వైకుంఠపాళయాడు, నీ బుద్ధి వికసిస్తుంది, ఇన్ని వ్యూహాలు తెలుస్తాయి. సరిగ్గా చదరంగంలో వ్యూహమే ఇది. వంటులతోటి ఇప్పుడు ద్రోణాచార్యుడికి చెక్కి చెప్పారు వాడు, చూసుకో వేరే బ్రాహ్మణ ఏమనుకుంటున్నావో. అదే మరి ఆయన యొక్క వ్యూహం అంటే, ఆయన తక్కువ ముందు కానీ అదే ఏదో ఒక వ్యూహంలో వచ్చాం, అది బిడిసి కొట్టింది, బెదిరిపోవద్దు. తిరువనిచ్చిన గని వారి సైన్యములు చచ్చర ధర్మజుమించి ధర్మజుమించి ద్రోవమేర్చిన భుజ సంపదం గడికి సింధుర నీర తరల్చి తాకెలం మనుజ విభున్ గురుండు పటు సంమార్గణ సంపికితం వరంబుగన్. ఆయన భయపడలేదు. మనం ఒక వ్యూహం వేస్తాం, ఆ వ్యూహంతో ముందు కడతాం, అది బిడిసి కొట్టినా భయపడకూడదు. బిడిసి కొట్టిందంటే అర్థం, బిడిసి కొట్టలేదు నిజానికి, అది ఫలించలేదు. ఫలించకపోవడం వేరు, బిడిసి కొట్టడం వేరు. ఫలించలేదంటే అది నెరవేరలేదు. బిడిసి కొట్టడం అంటే మళ్ళీ వచ్చి వీడికి తగిలింది శక్తి ఆయుధంలాగా. ద్రోణాచార్యులకు తగలలేదు, వచ్చి ఫలించలేదు. ఈ సైన్యాన్ని ఎదిరించడం ద్రోణాచార్యుడికి పెద్ద విషయం కాదు. అందుకని ఆయన పోనీ వీళ్ళైనా దొరుకుతారు వేసేద్దాం, ఒకవేళ ఏమో మధ్యలో సైన్యం దొరుకుతుందేమో, చదరంగంలో ఏ ఎత్తులు ఎప్పుడైనా మారతాయి, అందుకని దొరుకుతుందేమో చూద్దాం అని ఆయన వెంటనే భుజ సంపదన్ గడకి సింధురళీల ధరించను తన భుజ సంపదంతో ఉపయోగించి ఒక మత్త మాతంగం. సింధురం అంటే ఏనుగు, అందుకే వినాయకుడిని సింధురముఖ అంటారు, సింధురానన అంటారు. అందుకని ఆ సింధురళీల మదించినటువంటి ఏనుగు ఏదో అడవిలో తోటలో ప్రవేశించి అట్టి తోట మొట్టం తొక్కి తొక్కి నాశనం చేసినట్టుగా పాండవ సైన్యం అరటి తోటలోకి ద్రోణాచార్యుడు అనే మత్యహం ప్రవేశించింది. సింధురళీల తరలించి తాకిన మనుజ విభున్ గురుండు, మొత్తం మీద ఆ సైన్యాన్ని చీల్చి చెండాడుతూ దారి చేసుకుని ధర్మరాజుకి దగ్గరికి వచ్చాడు. చూసుకోండి, భటులు వచ్చి ఎదిరించిన కూడా ద్రోణాచార్యుల వ్యూహం ఫలించలేదనిపించింది, కానీ బిడిసి కొట్టలేదు. బిడిసి కొట్టలేదు కాబట్టి ఆయన తీవ్ర ప్రయత్నం చేయడం వల్ల బంధించగలుగుతున్నాడా లేదా, అయిపోయింది ధర్మరాజు పని, ఇరకాటంలో పెట్టేశారు. ధర్మరాజు ధనుర్భంగం అయిపోయింది అదే సమయానికి సరిగ్గా, అంటే చేసేశాడు ద్రోణాచార్యుడు. ధనుర్భంగం అయితే ఇంకో ధనుసు తీసుకుని మళ్ళీ చేతి మీద కొట్టాడు, ఇంకో ధనుసు తీసుకుని మళ్ళీ చేతి మీద కొట్టాడు. నాలుగైదు సార్లు చేతి మీద కొడితే ధనుసు తీసుకోలేకపోయింది, ఇరకాటంలో పడిపోయాడు ధర్మరాజు. అప్పుడు మొత్తం చూసిన వాళ్ళందరూ అనుకుంటారు, కథనము నేటితో ముగిసే కౌరవనాథుడు అదృష్టశాలి. తిరుపతి వెంకట కవుల పద్యం ఇది, సందర్భానుగుణంగా చెబుతున్న ఆశీర్వదించండి మీరు అదృష్టవంతుడు. నాకు ఈ ధారణాశక్తి ఉండడం మీ అదృష్టం, రకరకాల పోగేసి చెప్పచ్చు. కథనము నేటితో ముగిసి అయిపోయిందిరా ధర్మరాజు, బంధింపబడ్డాడా, అనుకున్నంత పని చేసేసాడరా ఈ బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడితో పెట్టుకోకూడదురా బాబు, అయ్యో బాబు ఏదో భయం భయమైనట్టుగా ఉంటారని దేవాంతకులరా వీళ్ళు. కథనము నేటితో ముగిసే కౌరవనాథుడు అదృష్టశాలి, ఈ ముదుసలి జన్నిగట్టు ముని ముందర తీరిచే, ఈ ముదుసలి జన్నిగట్టు మును ముందర తీరిచే, నేరమెల్ల ఒట్టిది ప్రజలందర ఆడుకొనుటే ఎడి, పాండవ పక్షపాతి కాదు, నేరమెల్ల ఒట్టిది ప్రజలందర ఆడుకొనుటే అడి, పాండవ పక్షపాతి కాడు అధయుడి తండు, అధయుడి తండు బ్రాహ్మణుల కౌర పరాక్రమమింత యొప్పునే, బ్రాహ్మణుల కౌర పరాక్రమమింత యొప్పునే. ఇది తిరుపతి వెంకట కవుల వాక్. ఏం పద్యాలండి వెళ్ళిళ్ళు బంగారంగాను, సామాన్యమైన వ్యవహారం ఇది. వాడు అనుకుంటాడు కథనము నేటితో ముగిసి అయిపోయింది అబ్బాయి, మొత్తం ఇంకా అనవసరం, తీసి ధర్మరాజును బంధించేస్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు కొంచెం రాలేనంత దూరంలో ఉన్నాడు, ఇంకా కబురు తెలియలే. పైగా ఇక్కడ ఉన్న భీముడు నకులుడు సహదేవుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, టక్కున అర్జునుడిని పిలవరు, అది వాళ్ళకు అవమానం, మీరేం చేస్తున్నారు అంటాడు. టక్కుని పిలవాలంటే ఇబ్బంది అండి, ఒకసారి ఏదైనా ఆపద వచ్చినా పలానవాడు కూడా వచ్చి కాపాడుతుంటే వాడిని పిలవడానికి ముందు మనకు మనసు ఒప్పదు, ఇవాళ వాడిని పిలుస్తామండి పార్టీలోకి ఆహ్వానిస్తాం, వాడికి నాయకత్వం అప్పగిస్తాం, ఇక వాడికి